నేను అధ్యక్ష నేను చంద్రబాబు నాయుడు గారిని ఒక పాతికేళ్ళని చూస్తున్నాను సార్. ఆయన రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం ఆయన బిహేవియర్ ఒకలా ఉంది, బాడీ లాంగ్వేజ్. రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే ఇంకా రాష్ట్రానికి నేనే నాయకుడిని, ఇంకా నాకు అవ్వాలి లేదు అనుకున్నాడు. ఐదేళ్లు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పాను డైరెక్ట్ గా, నేను వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్తాను, వెళ్ళి మంత్రి మీకు కనిపిస్తానని చెప్పాను సీఎం గారికి. అంటే నువ్వు వెళ్తావు గెలుస్తావు కానీ ఆ పార్టీ పవర్ కావాలన్నాడు. మీరు సార్ కనిపించద్దు సార్, సార్ వాళ్ళు మాట్లాడలేదు. ఆయన నేను చూస్తా సార్, నేను చూస్తున్నాను 7 రోజుల నుంచి చూస్తున్న సభలో ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ బిహేవియర్ కానీ ఆయన అసలు ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుల బాధ్యతగా ప్రవర్తించట్లేదు. ఈ సభ ఖర్చు పెట్టాలంటే గంటకు ఎంత అవుతుందో తమకు తెలుసు సార్. మనందరికి ఎందుకు కూర్చున్నాం? ప్రజల యొక్క ధనం సద్వినియోగం చేయడానికి, ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి కూర్చున్నాం. ఆయన తిట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ సిపిని సాయంత్రం మీటింగ్ పెట్టుకుని తిట్టమనండి. నేను ఒకటే చెప్తున్నాను సార్, దేవుడి నెంబర్ వ్యక్తిని నేను కూడా కొంచెం బాధపడ్డా. అమరావతి అమరావతి చెప్తాడు, ఈయన వెళ్ళినప్పుడు చెప్పులు రాళ్ళేశారు. పవన్ పెద్ద మనిషి, 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు, రాళ్ళు చెప్పులేశారు ఏంటి రాని. ఒకసారి నా వెంబటే వైశ్ర హోటల్ ఎపిసోడ్ గుర్తొచ్చింది. మరి మనం అంటే దేవుడి నెంబర్ నమ్మకపోయినా సైన్స్ నమ్మాలి సార్. మనం ఏది చేస్తే బాగుంది మనకు అదే చేస్తాం, అది అయిపోయింది సార్. తర్వాత మన వంశీ గారు చూశారు, 23 మంది ఎమ్మెల్యేలు వద్దండి ఆనాడు, మేము కూడా ఉన్నాం, 23 మంది ఎమ్మెల్యేలు కొన్నాడు, 4 మంత్రి పదవులు ఇచ్చాడు, మళ్ళీ వాళ్ళ ఆయనకి ఇవాళ సగం మంది ఎమ్మెల్యేలు రావట్లేదు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇవాళ ఊ అంటే 80% ఖాళీ అయిపోతాం. ఆయన మంచితనం గుర్తుంది ఇక్కడ, ఆయన మారట్ల ఎవరు మారాలి, మీరు ఆలో ఎవరు మారాలి ఆలోచన సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఇప్పుడు ఉన్నాడు అన్నారు సార్, అది కాదు సార్, పేద ప్రజలు రైతు ఆయన వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టి రైతులు మేలు చేస్తూ ఉన్నదా? ఆయన భోజనం కూడా చేయడం నేను చూస్తున్నాను, 8 రోజుల నుంచి అసెంబ్లీ భోజనం కూడా చేయకుండా మీకు తెలుసు కదా సార్, తమరు కూడా ముఖ్యమంత్రి అంటే ఎంపీ పిలుస్తున్న కూడా వస్తారు, వెళ్ళి మిగిలిన టైంలో కూర్చొని రూమ్ లో పనిచేసుకుంటారు. ఆయన మార్నింగ్ 9 o'clock వచ్చి 5:30 వరకే ఆయన చంద్రబాబు గారు ఎవరన్నారు ఈ 8 డేస్ రికార్డ్ సీన్ సార్. చంద్రబాబు గారి గురించి కానీ పార్టీ గురించి కానీ ఒక్క మాట, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 40 ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయన, ఆయనకున్న సంస్కారం ఈయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 70 ఏళ్ళు వచ్చి ఆయన దయచేసి చంద్రబాబు గారు మీరు కూడా చెప్తున్నాను సార్, మీ గౌరవం తగ్గించుకోబోకండి. మీరు వాళ్ళ 5 లక్షలు ఉన్నాయి, ఇంకా ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తారు. మీరు దయచేసి మనందరం ఇక్కడ ప్రజల సమస్యలు కూర్చున్నాం, దయచేసి ప్రజా సమస్యలు చాలా ఉన్న రాష్ట్రంలో, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, మీరే అంటారు. ప్రత్యేక హోదా గురించి చెప్తాను సార్, ప్రత్యేక హోదా గురించి మా హక్కు చంద్రబాబు గారు లేదు సార్. ఆనాడు ప్రత్యేక ప్యాకేజ్ గురించి మాట్లాడితే విశాఖపట్నంలో నేను సాక్షి సార్, విశాఖపట్నంలో నేను ధర్నా చేస్తే నన్ను పార్టీ సస్పెండ్ చేస్తారంట సార్. ఆయన ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు 4 MPలు రిజైన్ చేస్తే మనం రిజైన్ చేస్తే రిజైన్ చేయకూడదమ్మా అన్నాడు. నువ్వు కానీ రిజైన్ చేయి, బై-ఎలక్షన్ పెడతానని చెప్పాడు. అయిపోతుంది సార్, ప్రెస్ గురించి మాట్లాడతాడు. 5 సంవత్సరాలు సార్ సాక్షి పేపర్ పాపం అంటే సార్ మీద ఆ పనిచేసే సార్, ఇక్కడ 2 ఉంటాయి సార్ మావోయింపు నాలెడ్జ్ వర్కర్ సార్, ఏ ప్రెస్ అయినా ప్రెస్ లో పనిచేస్తున్నప్పుడు వర్కర్ సార్, యజమాని క్యాపిటలిస్ట్ సార్, వాళ్ళు ఏం చేశారు సాక్షి పేపర్ పనిచేసే వాళ్ళని ఎంత అవమానకరంగా మాట్లాడ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండాలి. ఏమైనా క్వశ్చన్ అడిగితే ఏమే సాక్షిగా పంపించండి, ఒక ముఖ్యమంత్రి ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇవాళ మీకు తెలుసు లేదు సార్, గత 5 సంవత్సరాలు రికార్డు తీయండి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక ఛానల్ కి ఒకే ఒక దేనికి ఉండదు పర్మిషన్, ఏమిటికి ఆయన ఆంధ్రజ్యోతికి, వాళ్ళు మిగిలిన అందరికి సీట్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ నాకు అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఇవాళ ప్రెస్ గురించి మీడియా గురించి మాట్లాడుతుంటే. కాబట్టి దయచేసి సార్ ఆయన ఎవరుకున్నాడంటే నాకేదో సింపతి, మనం రచ్చకోవడానికి చూస్తున్నాడు సార్, అంత రచ్చకోవడానికి చూస్తున్నా ఇక్కడ ఎవరు రచ్చిపోరు సార్, సింపతి కలిగేదానికి. బాబు చంద్రబాబు గారిని నేను చెప్పాను వాళ్ళకు కూడా, చంద్రబాబు గారిని చూడండి ఎవరు దూషిస్తున్నారు ఎలా అంటున్నారు, ఇంత పెద్దలు ఆయన మన ఆనంద రానట్టుగా చెప్పారు సార్, మీరు ఏదన్నా సరే మేము తప్పు చేస్తారు వాళ్ళు తప్పు చేస్తున్నా, ఎథిక్స్ కమిటీకి రూల్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి సార్. సభను మాత్రం ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి సార్, ఎవరిబడీ షుడ్ బి ఆన్సరబుల్ అండ్ కాన్షియస్ టు ది పబ్లిక్ సార్, తప్పనిసరిగా సార్ మాట ఉత్తరాలు చేసుకుంటే ఆయన గౌరవం నిలబడదు సార్. మీరు ఈ వయసులో కానీ అనుభవం అందరికంటే పెద్దవారు సార్, మీరు అలాంటి మాటలు మాట్లాడదు సార్, పిల్లలు మాట్లాడదు సార్, తప్పవరన్న వినొచ్చు నన్ను కూడా అంటున్నారని, వాళ్ళందరూ మీరంటే వాళ్ళకి మీకు తేడా ఉండదు సార్. దయచేసి ఆ మాట ఉత్తరాలు చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను సార్.